జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రభుత్వం నిఘా వేసిందా? అతని కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందా? పార్టీ అంతర్గత విషయాలు కూడా ప్రభుత్వానికి ముందే చేరుతున్నాయా? జనసేన కోర్టీ మాత్రం ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. గన్మెన్లనే ఇంటెలిజెన్స్ గా వాడుకుంటోందనేది ఆ పార్టీ సందేహం. గన్మెన్లను తిప్పి పంపిన జనసేన అధినేత కావాలని ఏర్పాటు చేసుకున్న గన్మెన్లను తిప్పి పంపడానికి కారణమేంటి? గన్మెన్లతోనే జనసేనకు ముప్పని భావిస్తున్నారా? జనసేన పార్టీలో మాత్రం ఇదే టాక్ నడుస్తోంది. ఆ మధ్య విజయవాడలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ సమయంలో పవన్ కు ప్రభుత్వం 2+2 గన్మెన్ ను కేటాయించింది. అయితే మీటింగ్ కు తర్వాత కూడా తనకు గన్మెన్లను కొనసాగించాలని సభకు ముందు రోజే ఏపీ ప్రభుత్వాన్ని కోరారు పవన్. ఆయన విన్నపాన్ని మన్నించిన ఏపీ ప్రభుత్వం గన్మెన్ అలాగే కంటిన్యూ చేస్తోంది. అయితే విజయవాడలో సభతో మొదటిసారి ఏపీ ప్రభుత్వంపై వార్ ప్రకటించారు పవన్. టీడీపీ జనసేన మధ్య సమీకరణాలని మార్చేసిన ఆ మీటింగ్ తర్వాత పవన్ విషయంలో ప్రభుత్వ విధానం కూడా మారింది. పాలిటిక్స్ లో పవన్ యాక్టివ్ మోడ్లోకి మారడంతో భవిష్యత్ విషయాలపై పార్టీలో చర్చలు జరపడం కూడా సాధారణంగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మొదలు ఏ చోట్ల ఎవరెవరికి మద్దతివ్వాలి, టీడీపీ బీజేపీ విషయంలో ఏ వ్యూహం అనుసరించాలి, జనసేన పార్టీ కమిటీ ఏర్పాటు చర్చలు, ఇలా పార్టీ సంస్థాగత పటిష్టతపై జనసేనలో మదనం పెరుగుతోంది. అయితే అంతర్గత చర్చల విషయాలు కూడా ప్రభుత్వానికి లీక్ అవుతున్నాయని జనసేన టీంలో కొన్నాళ్లుగా సందేహం నెలకొంది. దీంతో లీక్స్ కు సంబంధించి ఉన్న అన్ని అవకాశాలపై ఆరా మొదలుపెట్టిన పవన్ చివరగా తన గన్మెన్లను తిప్పి పంపించేశారు. సెక్యూరిటీ కల్పించిన ప్రభుత్వం అదే గన్మెన్లను నిఘాకు వాడుకుంటోందనేది జనసేన అనుమానం. గన్మెన్ల ద్వారా పార్టీ అంతర్గత విషయాలు, సమావేశాలు లీక్ అవుతున్నాయని భావించారు. ఈ కారణంగానే గన్మెన్ను వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. పేదింట్లో పెళ్లికి ఆర్థిక సాయం అందించే చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. బలహీన వర్గాల వారు పెళ్లి చేసుకుంటే 50,000, ఎస్సీ ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 75,000, వికలాంగులకు 100,000 రూపాయలను అందించనుంది. వివాహ సమయంలో నగదు నేరుగా లబ్ధిదారులకు అందిస్తారు. పెళ్లి కానుక వెబ్సైట్ ప్రారంభించిన బాబు పేదింటి ఆడపిల్లలకు అన్నగా తోడుంటామని భరోసా ఇచ్చారు. పెళ్ళనేది ఒక శుభకార్యక్రమం, ఒక బాధ్యత. మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయాలని, మీకు శాశ్వతంగా అన్నగా మిగలాలనే ఉద్దేశంతోనే ఈ శుభకార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. షెడ్యూల్ తెగలు, మైనారిటీలకు 50,000 రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో షెడ్యూల్ కులాలందరికీ 40,000 రూపాయలు పెట్టాం. ఇంకొక పక్కన వెనుకబడిన వర్గాలకి 35,000 పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 1,00,000 మందికి రాబోయే సంవత్సరంలో పెళ్ళిళ్లకు మీరందరూ కూడా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. 100,000 పెళ్ళిళ్ళు ఈ కళ్యాణ మిత్ర ద్వారా జరుగుతున్నాయంటే నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. 1,00,000 పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు 75,000 రూపాయలు ఇవ్వాలని, మామూలుగా 50,000 కాకుండా 75,000 రూపాయలు ఎస్సీలు ఎస్టీలు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఏ ఒక్కరు చేసుకున్నా 75,000 ఇస్తాం. వెనుకబడిన వర్గాలు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 50,000 ఇస్తాం. వికలాంగులు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే 100,000 రూపాయలు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకోమని ముందుకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీకి జరిగిన అన్యాయానికి ప్రధాని మోడీదే మొదటి బాధ్యత అని, ఆ తర్వాత చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఢిల్లీలో నిరసన దీక్షల తర్వాత ఆసుపత్రి నుంచి కోలుకుని గన్నవరం చేరుకునే ఎంపీలు పాదయాత్రలో ఉన్న అధ్యక్షుడు జగన్తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు వచ్చేవన్నారు. ఇప్పటికీ హోదా సజీవంగా ఉందంటే దానికి జగన్ పోరాటమే కారణమని చెప్పారు. చంద్రబాబు 4 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, 120,000 కోట్ల అప్పు మాత్రం చేశారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, లోక్సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిజంగా రాజీనామా చేసి ఉంటే కేంద్రం మీద కాస్త ప్రెషర్ ఎక్కువయ్యి నిజంగా తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు కూడా చర్చించుకొని తిరిగి న్యాయం చేద్దామా ఇప్పటికైనా అనే ఆలోచనకు వచ్చి ఉండేది అనేది మా భావన. దాన్ని చంద్రబాబు గారు ఏమీ పాటించకుండా ఆయన మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా రేపు ఆయన రకరకాల కార్యక్రమాలు విన్యాసాలు చేస్తున్నారు. ఆయన రేపు 20వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఆయన ఇంకా ప్రజలు ఇంకా ఆయన కొత్తగా ఏమి చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదేమైనా సరే రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నరేంద్ర మోడీ గారు ప్రధాన బాధ్యత వహించాలి, తరువాత చంద్రబాబు గారు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయాన్ని జరిగింది, ఎవరి హక్కు అండి ఇది? నిజంగా ప్రత్యేక హోదా వచ్చుంటే చదువుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి కదా, అవకాశాలు వచ్చాయి కదా. ఎన్ని పరిశ్రమలకు రాయితీలు ఇచ్చినట్లయితే, ఇండస్ట్రియల్ ఇన్సెన్సివ్స్ వచ్చినట్లయితే మనం అడగకుండానే వచ్చి పరిశ్రమలు పెట్టేవాళ్ళు, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి పరిశ్రమలు పెట్టేవాళ్ళు. మన రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళి ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్లో ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్న చోట పరిశ్రమలు పెట్టిన వాళ్ళు, ఇదే రాష్ట్రంలో ఆ ఇన్సెంటివ్స్ ఉంటే విరివిగా పరిశ్రమలు పెట్టేవాడు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ విజయసాయి తమ పార్టీ తరపున ఎంతమంది పోటీ చేయనున్నారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు రోజురోజుకు పెరుగుతోన్న కాల్వ మొత్తం మీద నరేంద్ర మోడీ డైరెక్షన్లో జగన్ పనిచేస్తూ ఉన్నారని కూడా విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీని, వైసీపీని వేర్వేరుగా చూడలేమని కాల్వ అన్నారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తా ఉన్నాడు. అసలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా లేదా అనేది విజయసాయిరెడ్డి ఒకసారి సమీక్ష చేసుకోవాలా. 22 మంది శాసనసభ్యులు మరి ఈరోజు వాళ్ళని మరి కాపాడుకోలేక వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఎంతమంది రేపొద్దున వైఎస్ఆర్సీపీ టికెట్ల మీద పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారో ఒకసారి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అని అడిగితే మరి సగానికి సగం మంది పోటీ చేయడానికి కూడా ఈరోజు ఆసక్తిగా లేరు. ఎందుకంటే ఓడిపోయే పార్టీలో మళ్ళీ పూర్తిగా పతనావస్థకు చేరుకున్న పార్టీలో కొనసాగడం కానీ పోటీ చేయడం కానీ ఎవరు సాహసించరు. కాబట్టి అట్లాంటి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం మీద, పార్టీ మీద అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా మరి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రేపొద్దున ఏ పార్టీలో కలుస్తుంది, దేంతో జత కలుస్తుంది, ఇప్పటికే లాలూచి రాజకీయాలు చేస్తా ఉన్నారు. రహస్య ఒప్పందాలు ఉన్నాయని మనకు అనేక రూపాల్లో బహిర్గతం అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని రెండు పార్టీలుగా చూడలేని రోజులు దగ్గరలోనే ఉన్నాయని మేము అనుకుంటా ఉన్నాం. అగ్రిగోల్డ్ విషయంలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఢిల్లీలో ముఖ్యమంత్రిని అగ్రిగోల్డ్ డైరెక్టర్ సీతారాం కలిసినట్లు చెబుతున్న బొత్స దాన్ని నిరూపిస్తే ప్రభుత్వ రివార్డుతో పాటు వ్యక్తిగతంగా తాను 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో జీ గ్రూప్ ను విజయసాయిరెడ్డి బెదిరించారంటూ కుటుంబరావు ఆరోపించారు. బొత్స సత్యనారాయణ గారు మళ్ళా కొన్ని గవర్నమెంట్ పైన ఎలిగేషన్స్ చేయటం మనం చూసాం. ఏదైతే ఆయన ఢిల్లీలో అన్నారు, సుభాష్ చంద్ర, అమర్ సింగ్తో పాటు అవ్వా సీతారాం కూడా కలిశారు ముఖ్యమంత్రి గారిని అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు. ఆ మీటింగ్ అయినప్పుడు రాష్ట్ర ఎంపీలు ఉన్నారు, నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నాను. మాకెవ్వరికీ కనపడిన అవ్వా సీతారాము, పైగా ఆయన యాబ్స్కాండర్గా వాంటెడ్ లిస్టులో స్టేట్ గవర్నమెంట్ పోలీసులో ఉన్నప్పుడు అనమాట ఆయన కనిపించారంటే నేను ఒకటే కోరుతున్నాను, ఆయన పైన రివార్డు కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇదివరకు అనమాట ఎవరైతే కనుక డైరెక్టర్స్ ఇంకా మిస్సింగ్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటూ ప్రజలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా
పారితోషికం ఇస్తామని చెప్పేసి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు అవ్వా సీతారాం గారు ఢిల్లీలో ఉండుంటే బొత్స సత్యనారాయణ గారికి ఆయన గురించి తెలుసుంటే గనక, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక 100,000 రూపాయలు నా పర్సనల్ అకౌంట్ నుంచి కూడా ఆయనకు రివార్డు ఇస్తాను. అదర్ దాన్ ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కాకుండా ఎలాంటి అబద్ధాలు ఇలాంటి చీప్ ఎలిగేషన్స్ చేసి ఎందుకు అగ్రిగోల్డ్ ఇష్యూని ఇంకా జటిలం చేస్తారని చెప్పేసి అని కోరుతున్నాను. ఇట్లాంటి చీప్ ఎలిగేషన్స్ చేసి ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పేసి అని చెప్తున్నాను. ఎందుకంటే హీస్ అన్ యాబ్స్కాండర్ సీతారాము, ఆయన ఎవడో కూడా తెలియదు, ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది ఆయన అక్కడ ఆ రోజు మీటింగ్లో ఉన్నాడు, ఆయన వల్లనే ఇటు వాటాలు కుదరలేదు అందుకని చెప్పేసి డిజే ఎస్ఎల్ గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది ఇట్లా అని చెప్పటం టోటల్లీ అవాస్తవం. అసలు అయ్యింది ఏంటంటే తేట తెల్లం అయిపోయింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ అయి ఉండి తన తోటి రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్ర ఇలాంటి ఇష్యూలో జోక్యం చేసుకుని సెటిల్ చేయడం ఇష్టం లేక సిబిఐ కేసులు రావచ్చు, ఇందులో పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంది అని చెప్పేసి అని బెదిరించడం, పార్లమెంట్ ఆవర్లోనే అనమాట ముఖ్యమంత్రి గారి పైన చాలా ఎలిగేషన్స్ చేస్తా, ఇది కూడా ఒక ఎలిగేషన్ చేయటం, ఒక భయం అనేది క్రియేట్ చేయటం, ఎవరన్నా బిడ్డర్స్ వస్తూ ఉంటే ఆప్షన్స్ వస్తూ ఉంటే చేయటం రిపీటెడ్గా మనం చూసాం. ఎక్కడన్నా ఇన్ని రోజుల నుంచి ఇది నడుస్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారు డినై చేశారా? చేయలేరు. ఎందుకంటే నిజంగా ఆయన బెదిరించారు కాబట్టి, ఆయన అన్నారు కాబట్టి పార్లమెంట్ ఆవరణలో దీనిపైన సిబిఐ కేసు వచ్చేటట్టు మేము చేస్తున్నామని చెప్పేసి. దళితులు ముస్లింలను బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని సిపిఎం నేత సీతారాం యెచూరి మండిపడ్డారు. మతన్మాద శక్తులు రోజు రోజుకు ఇంకాస్త రెచ్చిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని, బీజేపీని ఓడించేందుకు వామపక్ష లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరుగుతున్న సిపిఎం జాతీయ మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి సిపిఎం నేతలు హాజరయ్యారు. ఈ నెల 22న మహాసభల ముగింపు సందర్భంగా కొత్త జాతీయ ప్రధాన కార్యదర్శిని కమిటీని ఎన్నుకుంటారు. వచ్చే సమావేశాల వరకు ఆ కార్యవర్గం కొనసాగుతుంది. సరూర్ నగర్ స్టేడియంలో ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కామ్రేడ్లు ఏర్పాట్లు చేశారు. Big business, while masses are exploited and pauperized. 71% of the national wealth is concentrated in the hands of 1% rich of our country, and 36 families are the biggest beneficiaries of wealth concentration. Sangh Parivar, which runs government through remote control, is now directly dictating policies, and its people enter the important government positions in Raj Bhavans, universities and other important institutions in the country. A big section of the media, both electronic and print, which are dominated by the corporates, is in the control of RSS, spreading false information. Religious divide is making room for aggressive communal attacks and pointing them as communal clashes. Notbandi. This 22nd Congress of the CPM is convening in a period when multifold challenges face both the people and our secular democratic republic. The current central government, whose reins are controlled by the Rashtriya Swayamsevak Sangh, is pursuing policies that have imposed unprecedented miseries on the people, and at the same time grievously threaten the unity and integrity of our social fabric. The dehumanization of our society is seen in the chilling incidents of rape in Kathua, Unnao, later in Surat, and now in UP in the recent period. It is shameful to see rape being used as a weapon for communal polarization. The assault of neoliberal economic policies has assumed unprecedented dimensions. The sharpening of communal polarization is tearing asunder the unity of our social fabric as never before. టీఆర్ఎస్ సర్కారు 4 విడతల్లో చేసిన రుణమాఫీతో రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఏకకాలంలో చేసిన రుణమాఫీతో ఎందరో రైతులు లబ్ది పొందారని తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వాజేళ్లు జరిగిన ప్రజా చైతన్య బస్సు యాత్రలో ఉత్తమ్ కుమార్
టీఆర్ఎస్ సర్కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ, పంటకు 10,000కు తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ అంటే ఏకకాలంలో చేసిన మాట వాస్తవమా కాదా? ముదు నష్టపోడు కేసీఆర్ వచ్చిన తర్వాత దరిద్రపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ 4 విడతలుగా చేసి రైతులకి ప్రయోజనం లేకుండా బ్యాంకులు మీ మీద ఛార్జ్ చేసిన వడ్డీ గాని అపరాధ వడ్డీ గాని ఈ విడతల వారీగా రుణమాఫీ, రైతు రుణమాఫీ రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఇది వాస్తవమా కాదా? వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న విషయం మనం చేస్తాను. మీరు పండించే పంటలకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా 1 రూపాయి కొనుగోలు చేయడానికి కేటాయించడం లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు, రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం అంటాడు. వరికి కొనుగోలు గాని, మిర్చి కొనుగోలు గాని, పత్తి కొనుగోలు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కేటాయించలేదు అని చెప్పి మనం చేస్తాం. కేవలం మా మిర్చి పంటకి సరి అయిన రేటుతో ప్రభుత్వం కొనుగోలు చేయాలి చెప్పినందుకు గిరిజన రైతులకి కాళ్ళకి సంఖ్యలకి బేడీలు సంఖ్యలేసి దేశద్రోహుల కేసేసి జైల్లో నూకేసింది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర 10,000 రూపాయల కంటే తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే మీకు మనం